ఆలోచనలుగా ఉపయోగించుకుంటారో వారందరినీ మీ చెంతకు నడిపించడానికి నన్ను మీ కృపచొప్పున ఉపయోగించుకుంటారు. ఎలాగైనా మీ చిత్తం తండ్రి, మమ్మల్ని పుట్టించింది మీరు, పోషించుచున్నది మీరు, మాకు నిత్య జీవనిచ్చేది మీరు. మీరు ఎలా చెప్తారా జీవించడమే తప్ప మా ఆలోచనలు మా తెలివితేటలు పనికిరావునైనా మీరే నిర్ణయించండి. నేను బాప్తిజం పొందిన రోజు అనుకున్నా మేము ఇక్కడి నుంచి లోక విషయంలో చచ్చిపోయామని, మరలా మేము బ్రతుకుతుంటే ఎలా మీ చెంతకు రాగలం తండ్రి. లోక విషయంలో చచ్చిన వారిగా మీలో బ్రతికిన వారిగా జీవించవలసిన వారు తండ్రి. అట్టి జీవితాన్ని మాకు అనుగ్రహించి మా కోసం కాక మీకోసం కష్టపడే బ్రతుకులను దయచేయమని ప్రార్థపడుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన విజ్ఞాపన పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలమ్మ. మనం చదివిన లేఖన బాగున్నారా? దేవుడు ఆకాశాన్ని మహాకాశాన్ని భూమిని అందునంతయు చేసిన వాడు దేవుడే, అవన్నీ ఆయనవే. ఆయన ప్రజలను ఏర్పరచుకుంటున్నాడని, కాబట్టి హృదయంలో ఆయనకు చోటిచ్చి ముష్కరుడుగా మారిపోకూడదని, ఆయనే భయంకరుడు, పరాక్రమవంతుడు, మహాదేవుడు, పరమప్రభునై పరమదేవుడునే ఉన్నాడని, ఆయన నరులను వారి ముఖాల్ని లక్ష్య పెట్టని వాడని, లంచానికి ఆయన దగ్గర చోటు లేదని, తల్లిదండ్రులు లేనివారైనా విధవరండ్రైనా ప్రజలు మోసగించిన ఆయన మాత్రం వారికి న్యాయం చేస్తానని, ఆశ్రయించి పరదేశులుగా వచ్చిన వారిని నేను మిమ్మల్ని ఆదరించినట్టుగానే వారిని ఆదరించాలని, దేవుని హత్తుకుని ఆయన సేవించి ఆయన నామాన్ని మాత్రమే ప్రమాణం చేయాలని, ఆయన మాత్రమే మన పాటలన్నిటికీ మూలమని, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ చూస్తే మీకే అర్థమవుతుందని, కొద్దిగా ఉన్న జనాంగాన్ని ఆయన ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేశాడని చెప్తున్నాడు. అంటే ఎన్ని కార్యాలు చేశాడు, తన వారిగా ఏర్పరచుకుంటున్నాడు, తన వారిగా మారిన వారిని ఆయన కాపాడుకుంటున్నాడు, కొద్ది మందిని ఎక్కువ జనాంగం చేస్తున్నాడు, ఎన్ని కార్యాలు చేస్తున్నాడు, ఇన్ని కార్యాలు ఎవరి జీవితాలు అయితే జరగాలని కోరుకుంటున్నారో వారిని ఎలా ఉండమంటున్నాడు. అంటే మీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేయాలని మీరు అనుకుంటున్నారా? ఆ కార్యం ఆయన చేస్తాడు, ఆయన శక్తివంతుడే. ఆ కార్యం ఆయన చెయ్యాలంటే మీరు ఆయన చెప్పినట్టుగా ఉండాలి, ఆయన మిమ్మల్ని ఒక విధంగా ఉండాలని కోరుకుంటాడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా స్టెతస్కోప్ తీసుకుని పరీక్షించేటప్పుడు గాలి పీల్చుకోమంటే పీల్చుకుంటాం, విడిచిపెట్టమంటే విడిచిపెడతాం, ఇంజెక్షన్ అంటే చేయి చూపిస్తాం, సెలైన్ అంటే బెడ్ మీద పడుకుంటాం. చూసారా, ఆయనకు అనుకూలంగా మన పరిస్థితిని మారుస్తుంటాం, ఎందుకని మనల్ని బాగు చేసేవాడు డాక్టర్ అని. మరి దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని బాగు చేస్తానంటున్నారు. అందుకోసం అంటే మనం బాగవడం కోసం, అంటే మనం ఆశీర్వాదం పొందడం కోసం, మన బ్రతుకులు బాగుండడం కోసం, అనేక మందిని మనము బ్రతికించడం కోసం మనం ఎలా ఉండాలి అంటే అని చెప్తున్నాడు, కోరుకుంటున్నాడట. 13వ వచనం, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడిని యెహోవా నేను మరి ఏమడుగుతున్నాడు? ఏమడగట్లేదు ఆయన, నీ మాట ప్రకారం బ్రతుకుతాను అని అంటే చాలంటున్నాడు ఆయన. చెప్పండి, ఈ ఉదయం దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? ఆయన మాట ప్రకారం బ్రతకాలని కోరుకుంటున్నాడు మనల్ని. మరి బ్రతుకుతున్నామా? మనలో ఎంతమంది ఆయన మాటలు పాటిస్తున్నారు? వింటున్నాం కదండి, వినడం గురించి మాట్లాడటలేదు ఆయన, అనుసరించి నడుచుకోవాలంటున్నాడు. ఆ మాటను అనుసరించి నడుచుకోవాలట, అలాంటి వారు ఆయనకి కావాలట, అంతే అడుగుతున్నాడు. అంతకుమించి ఆయన ఏమి అడగటం లేదు మనల్ని, ఆయన భారాన్ని మనల్ని ఎత్తుకోమంటలేదు, మన భారాన్ని ఆయన మోస్తానంటున్నాడు. కానీ మనకు ఆయన సహాయం చేయాలంటే, ఆయన ప్రజగా మనల్ని అంగీకరించాలంటే, మన జీవితాల్లో ఆయన కార్యం జరిగించాలి అంటే
ఆయన చెప్పినట్టుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి అని చెప్తున్నారు 12వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. ఏం చేయాలని మొదట భయం ఉందా మీకు దేవుడు అంటే? భయం ఉందా? మీరు బ్రతుకుతున్న ఈ బ్రతుకు దేవుని దృష్టికి బాగుందా? బాగుకుపోయినా మనం బ్రతుకుతున్నామంటే ఆయన అంటే భయం ఉందా? వద్దన్న పని బిడ్డ చేశాడు అనుకోండి, అసలు నీకు భయం ఉందరా నేనంటేని అనకూడతాం. మరి దేవుడు కూడా అడుగుతున్నాడు, నేనంటే భయం ఉందా? నేను ఎలా బ్రతకమంటే మీరు ఎలా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు? నేనంటే భయం ఉందా? భయపడి తర్వాత ఆయన మార్గములన్నింటిలో నడుచుచు. ఆయన ఏదైతే చెప్తున్నాడో మార్గం దాంట్లో నడుచుకోవాలి. ఆయన వద్దన్నది మానేయాలి, ఆయన చేయమన్నది చెయ్యాలి. ఒకటి భయపడాలి, రెండవ మార్గంలో నడుచుకోవాలి. తర్వాత ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించి ఎలా ప్రేమించాలి? నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు. చూసారు, నీకోసమే చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి మనం ప్రేమించటం ఎవరి కోసం అంటది? దేవుని కోసం, మన కోసం. ఇద్దరు పిల్లల్ని పిలిచి నేను నన్ను ప్రేమించాలరా మీరు? ప్రేమించటం అంటే ఏంటి? నన్ను సేవించాలి, అదే కదా ప్రేమకు సూచన. ఆయన చెప్పినట్టుగా జీవించాలి, చేయాలి. సేవించి ఏం చేయాలి? నాకు స్నానానికి ఒక బకెట్ నీళ్ళు పెట్టండి అబ్బాయి, నా వంట నుండా నూనె రాయండి అబ్బాయి, నా తలకి కుంకుడుకాయలు పోసి తలంటండి అబ్బాయి, నా బట్టలు ఇస్త్రీ చేయండి అబ్బాయి, ఇలాంటివన్నీ చెప్తున్నాను అనుకోండి నేను. ఇప్పుడు అది ఎవరికి ఉపయోగం? వారిని ప్రేమించటం వల్ల చెప్పండి, అది ఎవరికి ఉపయోగం? నాకు ఉపయోగం, నేను పట్టుకెళ్ళాలి బకెట్తో నీళ్ళు, కానీ వాళ్ళు తెచ్చారు, ప్రేమించారు కాబట్టి. నేను ఆ ఒంటి నుండా నూనె రాసుకోవాలి, కానీ వాళ్ళు రాస్తున్నారు, నా తల అంటుకోవాలి నేను, వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ నన్ను ప్రేమించేస్తున్నారు, మంచిదే. ఇప్పుడు ఎవరు చేయట్లేదు నీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఎవరికి ఉపయోగం అది? నాకు ఉపయోగం. అంటే మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనకు ఉపయోగం. అంటే కదా గిఫ్ట్ తెస్తారు, ఫ్రూట్స్ తెస్తారు, ప్రేమించే కదా. ఎవరికి ఉపయోగం అది? తెచ్చిన వాళ్ళుగా ఇచ్చిన తీసుకున్న వాళ్ళుగా తీసుకున్న వాళ్ళకి. ఇది మనిషి మనిషి మధ్య ఉన్న ప్రేమ. కానీ అదేంటో, మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమించామని చెప్పి ఏమిచ్చినా మన బ్రతుకునే పాదాల దగ్గర పెట్టినా అది మనకే ఉపయోగం ఉంటున్నాడు ఆయన. అదే దేవుని ప్రేమించడానికి మనుషుల్ని ప్రేమించడానికి మధ్య ఉన్న తారతమ్యం. అదే మాట చూడండి, మీ మేలు కొరకు. మనం ఆయన ప్రేమించడం ఎవరి కొరకు? మన మేలు కొరకే. మీరు దేవుని ప్రేమిస్తే ఎవరికి మేలు? మనకే మేలు. ఎందుకంటే ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు ఆయనదే. మీ అవసరాలన్నీ ఎక్కడ తీరుతాయి? దాంట్లోనే తీరుతాయి. ఆకాశం క్రింద మనం ఉన్నాం, మహాకాశాలు ఉన్నాయి, భూమి మీద మనం ఉన్నాం. భూమిలో పుడుతున్న ప్రతి ఆహార పదార్థం మన కోసమే. మనం ఆయన్ని ప్రేమిస్తే, ఆయన్ని ఇష్టపడితే, ఆయన్ని సేవిస్తే మనకి మేలు చేస్తానంటున్నాడు ఆయన, మేలు చేస్తానంటున్నాడు. దేవుని ప్రేమించడానికి పంటలు పండడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఒక రైతుకు పంట పండాలంటే వర్షాలు పడాలంటాడు. కానీ దేవుని ప్రేమిస్తే చాలు, ఆ వర్షాన్ని కురిపించి పంటను పండించేది ఆయన. అనారోగ్యం పోవాలనుకోండి ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆయన ప్రేమిస్తే చాలు అంటున్నాడు ఆయన. మీలో ఎక్కువ మంది శారీరకంగా ఎవరిని ఇబ్బంది పడుతున్నారంటే, బైబిల్ బట్టి నన్ను అడిగితే మీకు బాధ కలిగిన మీరు దేవుని ప్రేమించటం లేదని అర్థం.
ఆయన ప్రేమిస్తే ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయన ప్రేమిస్తే ఆయన ఆహారం ఇస్తున్నాడు, ఆయన ప్రేమిస్తే బ్రతుకునిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తే మేలునిస్తున్నాడు, మేలు దయచేస్తున్నాడు. పదాన్ని చూసారా, బైబిల్ అంత చక్కగా రాయించిన దేవుడు మేలు. నేను మిమ్మల్ని ప్రేమించాలనుకోండి, నా డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఏదైనా తేవాలి, నేను నష్టపోతాను. మనం దేవుని ప్రేమించాలనుకో, మనం ఏం నష్టపోం, ఆయన మనకన్నీ ఇంకా అనుగ్రహిస్తాడు. అంటే ఆయన ఆల్రెడీ ఇవ్వడానికి నిర్ణయించుకుని ఎవరికి ఇవ్వాలని చూస్తున్నాడు, ఏదైనా ఆయన ప్రేమించిన వారికి ఇచ్చేస్తున్నాడు. ఆయన ఆ ప్రేమించటంలో ఎలా ప్రేమించాలి మరి, సగం 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 ఆయన మీద పెట్టి ఇంకో సగం ఎవరి మీద పెట్టి, పూర్ణము సంపూర్ణము ఎలా ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి చెప్పండి. పూర్ణము, పూర్ణ మనస్సు, పూర్ణాత్మ, చూసారా. మరి అలా మనం ప్రేమించగలుగుతున్నామండి, అలా ప్రేమించలేకపోతున్నామంటే ఆయన దగ్గర నుంచి మనం ఏమన్నా పొందుకోవడానికి మనకేమైనా అర్హత ఉందంటారా చెప్పండి. అర్హత ఏముందా? ఏం లేదు. కొన్ని కొన్ని జీవితాలు భక్తుల్లోకి వచ్చి ఏమి పొందుకోం, లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటాం, లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడు అలాంటి సమస్యలు ఉన్నాయి. అంటే మీకు తెలుస్తుందో లేదో, మీరు ఏం పొందుకోలేకపోతున్నారు, ఎందుకు పొందుకోలేకపోతున్నారు చెప్పండి. అంతే కారణం, మనం ఆయన్ని అనుకున్న విధంగా ప్రేమించట్లేదు, పూర్తిగా ఆయన మీద ఆనుకోవటం లేదు. యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, వచ్చిన తర్వాత ఆజ్ఞల గురించి అడుగుతాడు. చూడండి సందర్భం, మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 28. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చారని గ్రహించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని అడుగుతున్నాడు. చూసారా, ముందు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేసిన తర్వాత మరొకటి ప్రశ్న అడుగుతున్నాడు, ఏమని? ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది? ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడంలో అనుసరించాడు కదా ద్వితీయ ఉపదేశకాండంలో. అయితే ఆజ్ఞ ఏదని అడుగుతున్నాడు ఇతను. అందుకు యేసు, ప్రధానమైనది అంటే మొట్టమొదటిది ఏదనగా, ప్రధానమైనది మొట్టమొదటి అంటే భక్తిపురుడు ఎవడైనా సరే మొట్టమొదటిగా పాటించాల్సిన ఆజ్ఞ ఇది. ఇది పాటించకపోతే ఇక దేవునికి మనకి సంబంధాలు లేవు. ఏంటది? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును సేవించాలి. నీ దేవుడైన ప్రభువును ఇక్కడ ప్రేమించాలి అంటున్నాడు. చూసారు, అంటే సేవించటం అంటే ప్రేమించటం, ప్రేమించాలి అన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇది ఎవరు చెప్తున్నారండి మాటలు? యేసుక్రీస్తు చెప్తున్నాడు, శాస్త్రికి చెప్తున్నాడు. శాస్త్రి అంటే ఎవరు తెలుసు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వాడని. శాస్త్రి అంటే ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా బట్టి పట్టేసినాడు అని అర్థం. ఎజ్రా గారు ఉన్నారు శాస్త్రి, ధర్మశాస్త్రాన్ని ఎలా చెప్తాడండి ఆయన, అంత గొప్పవాడు ఆయన. అలాగే ఒక శాస్త్రి ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడు మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు యేసుక్రీస్తుని. అసలు నీకు తెలుసా లేదా, ఇతనికి తెలియక కాదు, ఇతనికి తెలుసా లేదా ప్రధానమైనది ఏంటో ఆజ్ఞ? ప్రధానమైనదా? నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు, ప్రేమించు. ఇది ప్రధానమైనది, ఆజ్ఞలన్నింటిలో కల్లా మొదటిది ఇది. ఇది ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. చూసారా ప్రేమ, ఈ ఆజ్ఞ పాటించకపోతే దేవునికి చెందిన వారం కాము. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయం, పూర్ణాత్మ,
పూర్ణ వివేకం, పూర్ణ బలం, ఫుల్. మీరు దేవుని నమ్ముకున్నారు కదా, దేవుని కోసం బ్రతుకుతున్నారు కదా, దేవుని ఎలా ప్రేమిస్తున్నారు మీరు? ఈ ఒక్క మాట చెప్పి అసలు మీకు భక్తి ఉందో లేదో, ఎందుకు మీరు అనవసరం దేవుళ్ళకి రావడం చెప్పేయచ్చు. పూర్ణము, ఇంకా దేని మీద ఆశ పెట్టుకుంటున్నారా? లోకల్ మీ బిడ్డల మీద కానీ, మీ భార్య మీద కానీ, భర్త మీద కానీ, కుటుంబీకుల మీద కానీ, ఏదో మీ వెనక ఉందని కానీ దేని మీద కొంచెమైనా పెట్టుకున్నారా? మంచిది. అయితే మీరు దేవునికి చెందిన వారు కాదు. దేవుడు మీకు అనుగ్రహించే మేలును మీరు పొందలేరు, ఎందుకంటే మీరు పూర్ణమైన స్థితిలో దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. కాబట్టి ఎంత ముఖ్యమైతే యేసుక్రీస్తు నోరు తెరిచి మాట చెప్తాడు, ఎంత ప్రధానమైనది కాకపోతే దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞగా ఇస్తాడు. మనకుందా ఈ పూర్ణమైన భక్తి? మనం ఎందుకు మన జీవితాల్లో వెనకబడిపోతున్నాం? ఎందుకు దేవుడు గొప్పవాడని చెప్పుకుంటున్నా మన బ్రతుకులు ఎందుకు చప్పగా మారిపోతున్నాయి? ఆ శక్తిని ఎందుకు మనం ఆశ్రయించలేకపోతున్నాం? ఎందుకు పొందుకోలేకపోతున్నాం? లోకంలో ఏ విషయంలోనూ ఎవరు ఎలా బింబెలెత్తిపోతారో అలాగే బింబెలైపోతున్నామే. తిండి లేకపోతే కంగారైపోతాం, ఆరోగ్యం లేకపోతే కంగారైపోతాం. లోకంలో ఏ విషయంలోనే సరే బెంగపెట్టేసుకుంటాం. దేనికంటే ఇక మనకి తప్ప వేరే మేలు కనబట్టలేదు కనుక, ఎందుకు కనబట్టలేదండి? మనం ఆయన ప్రేమించట్లేదు కనుక. ప్రేమిస్తున్నాం కానీ పూర్ణంగా ప్రేమించట్లేదు కనుక. చాలామంది చూస్తుంటారు, హడావుడి పడిపోతుంటారు. నాకు అనిపిస్తుంది ఈమె ఎప్పుడు పూర్ణంగా ప్రేమిస్తుంది దేవుణ్ణి. హడావుడి, హర్యానా, దేవుని దృష్టిలో ఆలోచించాలి. ఏది చేయదగింది, ఏది చేయదగినది, ఏది పొందుకోవాల్సింది, ఏది మనకు అవసరం లేదు. దేవునికి మన భారాన్ని అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన మనకి మేలే చేస్తాడు. అంటే పూర్ణంగా ప్రేమించటం లేదు అంటే అర్థం ఏంటంటే కొంతవరకు మిమ్మల్ని మీరు భరించుకుంటున్నారని. మీరు పూర్తిగా ఆయన స్వీకరించకుండా కొంతవరకు మిమ్మల్ని భరించుకుంటున్నారు. అలాంటి వారు ఆయనకు అవసరం లేదు. నమ్మితే పూర్తిగా మీద ఆధారపడాలి. నమ్మితే అలా కాదు, ప్రభు నమ్మేది కానీ ఎందుకైనా మంచిదని నో, కుదరదు ఆయనతో. ఏమండి మొత్తం దేవుని మీద పెట్టేస్తారా? మన ఆలోచన కూడా మనకు ఉండాలి కదా. గాలిలో దీపం పెట్టేసి దేవుడి దిక్కంటే దీపం ఆరిపోదా? దీపం ఆరిపోదు, గాలి ఆగిపోద్ది. దేవుడే దిక్కు అనే మాట నమ్మకంలో చెప్పాలి. గాలిలో దీపం పెట్టి ఆరిపోతే దేవుడే దిక్కంటే మాత్రం ఉంటుందా అంటున్నారు. దేవుడు మీ వయసు అంతకాలము అంతకాలం నుంచి మీలో ఆత్మను వెలిగిస్తున్నాడు. ఆయన ఆరిపోయిందా? మరి అది ఆరంది ఆరిపోతుందని ఎలా చెప్తున్నాం మనం? అది ఆరంది ఆరిపోతుందని ఎలా చెప్తున్నాం? అది మన బుద్ధి అవివేకం. అది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు ఆయన. గాలిలో దీపం పెట్టి ఆరిపోతుంది అంటున్నాం ఏంటి? మరి మన ఆత్మ కూడా ఎక్కడుంది? ఊపిరి తీసుకోవడం మానేస్తే ఏం పోతుంది చెప్పండి? ఆత్మ పోతుంది. గాలి తగిలితే ఏమారిపోద్ది చెప్పండి? ఏమారిపోద్దండి? దీపం మారిపోద్ది. గాలి తగలకపోతే ఏమారిపోద్ది చెప్పండి? మరి దీన్ని నిలబెట్టడానికి తగులుతున్న గాలికి చెయ్యనట్టు పెడతారు తగలకుండా. తగలకపోతే ఏమంటి పెడతారు? తగలకపోతే ఏమంటి పంపుతారు లోపలికి? ఏం లేదు. ఆత్మ, ఆత్మ ప్రియమైన వాళ్ళ ఎంత దేవుని మీద ఆధారపడాలండి. శరీరంలో ఆత్మను పెట్టింది ఆయన, శరీరానికి ఏం అవసరం అన్ని ఇచ్చింది ఆయన. అన్ని పొందుకున్న మనం ఆయన కోసం కాక ఇంక దేనికోసం ఆలోచన చేస్తాం? ఎంత అవివేకం ఇది! ఆయన కోసం ఆలోచించేవారు నేను కాపాడుతున్నాను. ఆయన ప్రేమించేవారిని ఏమంటారు తెలుసా? విశ్వాసులో ఉంటారు. ఏమంటారు నేను ప్రేమించేవారిని? వారిని ఆయనే కాపాడుతాడు. చూడండి మాట కీర్తన వల్ల మనం చూసుకున్న మాటే మరొకసారి చూద్దాం.
కీర్తన గ్రంథము 31:23 31:23 యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. చూసారా ఏమంటున్నాడండి ఆయన? భక్తులకు వచ్చేసారు మీరు, కానీ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిర్విరామంగా మీరందరూ ఆయనని ప్రేమించండి. అంటే ప్రేమించకుండా ఉండి భక్తులు కూడా ఉన్నారా? ఉన్నారు. వారి భక్తులు కదా, భక్తిహీనులు. కానీ నిజమైన భక్తులు ఆయన ప్రేమిస్తారట. ప్రేమిస్తే విశ్వాసులు అవుతాం. విశ్వాసులైతే యెహోవా కాపాడుతాడు. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించడం అంటే ఆయన చెప్పిన మాట వినకుండా ప్రవర్తించటం. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు. మరి ఎలా ఉండాలి? లోబడి ఉండాలి, ఎదురు తిరగకూడదు, ప్రేమించాలి. ప్రేమించగలుగుతున్నామా? ఆయన ప్రేమించగలుగుతున్నామా? ఆలోచించండి. ఇప్పుడు ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తే ఆయన కాపాడతాడు. ప్రేమించకపోతే, గర్వంగా ప్రవర్తిస్తే ప్రతీకారం చేస్తాడు. నేను అడుగుతున్నాను ఇప్పుడు ఉదయం, మీరు ప్రతీకారం పొందుకుంటున్న బాటలో ఉన్నారా? అంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ కలిగజేస్తున్నామా? మనం ఏమంటా ఉంటే, భక్తి లేక మనం శ్రమ పడుతున్నా, భక్తుడైన ఎందుకు శ్రమలు వచ్చినాయని చెప్పుకుంటాం. ఎందుకంటే క్రైస్తవుడు ఎందుకు శ్రమ అన్నాడు కదా, చూసారు ఎన్ని శ్రమలు వచ్చేసాయి నా మీదకి. నేను భక్తి లేక వచ్చిన శ్రమలు అవి. ప్రతీకారం చేస్తుంటే దేవుడు వచ్చిన శ్రమలు అవి. మనం భక్తి పరులమైన ఎందుకు శ్రమ పడుతున్నామా? భక్తిహీనులు ఎందుకు శ్రమ పడుతున్నామా? భక్తులైతే ఎంత శ్రమ వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కనుక. భక్తిహీనులైతే ఆ శ్రమ రావడానికి కారణం ఆయనేనట, ప్రతీకారం ఆయనే చేస్తున్నాడట. మీకు దెబ్బ తగిలితేనే కట్టు కడతాడు, మంచిదే. మీరు సరిగా లేకపోతే ఆయన కొడతాడు. అంతే కదండి, పిల్లలు ఉన్నారు మీ పిల్లలు, మీరు ఏదో పని చెప్పారు షాప్ దగ్గరికి వెళ్ళేది తింటారు అన్నారు, పాపం దారిలేదో దెబ్బ తగిలేసిందండి. చదువుకుల సంగతి తర్వాత ముందు అర్జెంటుగా అండి గబ్బ తీసుకొచ్చి కట్టు కట్టి వాడిని పాపం ఓదార్చి కన్నీళ్లు తుడిచి మందులు వేయించి అంత రావడం చేస్తారు. లేదు, మీరు సరుకులు పంపుతుంటాడు అల్లరి చేసి మీదలో గొడవలు తెచ్చి ఆటలకు పోయి మీ మాట అనుకుండా ఉన్నాడనుకోండి, పిలిచి ఏం చేస్తారు? మీరు కొడతారు. ముందు దెబ్బ తగిలించి వచ్చి ఏం చేశారు? మీకేంత జ్ఞానం ఉంటే దేవుడేం చేయాలి? ప్రేమిస్తుంటే కాపాడుతున్నాడు, గర్వంగా ఉంటే కొడుతున్నాడు. ఇప్పుడు మన దేవుడు కొడుతున్నాడా? ఆయన మనల్ని కడుతున్నాడా? కడుతున్నాడా? కొడుతున్నాడా? ప్రేమించేవారమైతే మీరు చేత మన జీవితాలను కొడుతున్నాడు. ఆయన మాట వినేవారమైతే కీడు చేత మనల్ని కొడుతున్నాడు, ప్రతీకారం చేస్తున్నాడు. ప్రతి దినం మనం ఆలోచించుకోవాలి, ఏంటి మన జీవితం ఎలా ఉంది? ప్రేమిస్తే మేలుంది, ప్రేమిస్తే గొప్ప మేలుంది. ఆయన అన్నాడు కదా, వాగ్దానం చేశాడు కదా ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మాటిచ్చి నెరవేర్చని వాడు కాడు, మాట నెరవేర్చే దేవుడు ఆయన. ఎంత ప్రేమించగలుగుతున్నాం ఆయన్ని? దేవుడు కొలుస్తుంటాడు ప్రేమ వల్ల. ఆ ప్రేమలో కొంతైనా సరే ఆయన అనుకున్నంతగా మీరు ఆయన ప్రేమించలేకపోతే ఆయన తట్టుకోడు. ఇస్సాకు పుట్టాక అబ్రహాం ప్రేమిస్తాడు. ఏ కొడుకుని ఏ తండ్రి ప్రేమించడు చెప్పండి? ఊరుకున్నాడా దేవుడు? ఇస్సాకు తీసుకురమ్మన్నాడు మోరియా పర్వతం మీద. ఆ ప్రేమ పరిపూర్ణంగా ఉండాలి, అప్పుడే కదా ఆశీర్వదించాడు అబ్రహాం. అసలు ఆశీర్వాదం ఇస్సాకుని అవ్వడం కాదు, అసలు ఆశీర్వాదం విశ్వాసులకు తండ్రి అవ్వడం. అప్పుడు ఆశీర్వదించాడు ఆయన. ఆయన ప్రేమిస్తే ఆశీర్వదిస్తాడండి. యాకోబు ఆయన ప్రేమించాడండి. ఎంత గొప్ప జనాంగం చేశాడు ఆయన. 70 మందిగా వెళ్ళారట ఐగుప్తుకి. ఆకాశ నక్షత్రంలో అంత విస్తారంగా తిరిగి వచ్చారట. అంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. అతని మూలుగా బలిసి ఉండగను, అతడు పూర్ణక్షేమం పొంది ఉండగను అంటాడు యోగు గారు. ఎవరు? దేవుని ప్రేమించేవాడు, దేవుని కోసం ఆలోచన చేసేవాడు, ఆయన సేవించేవాడు.
ఎప్పుడు చూడండి దేవుళ్ళని కూర్చొని మన కోసం మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ప్రేమించగలుగుతున్నాము దేవుణ్ణి మనం. బైబిల్లో ఒక అద్భుతమైన యుద్ధం ఒకటి ఉంది, ప్రేమల వల్ల యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో దేవుని ప్రజల పక్షంగా ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఎవరితో అయితే యుద్ధం చేయాలో ఆ శత్రువుని చూసి భయపడతాడు. అమ్మో దేవుడు అప్పగించేస్తానంటున్నాడు కానీ మనం జయించలే అనుకుంటాడు. అతనికి సహకారిగా దేవుణ్ణి ప్రేమించే ఒక స్త్రీ వస్తుంది. దేవుణ్ణి ప్రేమించే ఆ నాయకుడి పేరు బారాకు, ఆ సహకారి పేరు దెబోరా. ఈ దెబోరా దేవుని ప్రేమించింది. బారాకును యుద్ధానికి వెళ్ళమని చెప్పి బారాకుతో పాటు ఉండి యుద్ధం చేస్తే యాబీను రాజు, కనాను రాజు సైన్యము, సైన్యాధిపతి సీసరా, ఇంత ప్రధాలు ఇవన్నీ కూడా ఓడిపోతాయి వారి చేతుల్లో. కానీ అంతా చదువుతుంటే మనకు అసలు సీక్రెట్ అర్థం కాదు. ఏంటి, ఎలా వారు జయించగలిగారు, ఇవేం తెలియదు. కానీ యుద్ధం గెలిచిన తర్వాత ఈ ప్రవక్త, ఈ నాయకుడు ఇద్దరు కలిసి ఒక పాట రాస్తారు. ఆ పాటలో అసలు విషయాన్ని బయటపెడతారు. అసలు మేము ఇంత బలమైన వారిని, మేము జయించడానికి కారణం ఏంటంటే మేము ఒక పని చేసాం అంటారండి. ఏ పని చేశారండి చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవ అధ్యాయం నుంచి కూడా చరిత్ర ఉంటుంది. మీరు ఖాళీగా మరి ఇంటికి చదవండి. ఐదో అధ్యాయం మొదటి నుంచి కూడా పాట ఉంటుంది, పాట పాడతారు. ఆ చూడండి మొదటి వచనం, ఆ దినంలో దెబోరాయు అభినయము కుమారుడైన బారాకు కీర్తన పాడుతున్నారు. ఏమంటే ఈ కీర్తనలో అత్యంత కీలకమైన మాట ఒకటి ఉంటుంది ప్రేమల వరకు, అదే చివరి వచనం 5:31, పేజ్ నెంబర్ 203. న్యాయాధిపతుల గ్రంథం 5:31. యెహోవాని శత్రులందరూ వీరు ఎలా నశించారో ఇప్పుడు అలాగే నీ శత్రులందరూ నశిస్తారు అని చెబుతూ చూడండి. వీరెందుకు నశించారు అంటే దేవునికి శత్రువులు అయ్యారు, కానీ మేమెందుకు జయించాము అంటే దేవుని ప్రేమించేవారిని ద్వేషించేవారు నాశనం అవుతున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమించేవారు జోలికి వెళ్ళడం అంటే దేవుని జోలికి వెళ్ళడమే, మీకు అర్థమైంది కదా. అందుకు నాశనం అయ్యారు వాళ్ళు. సరే, మరి వీళ్ళు ఎందుకు జయించగలిగారు అంటే చెప్తున్నారు, ఆయన్ను ప్రేమించమంటున్నారు వాళ్ళు. మేము ఎలా జయించగలిగాం, ఎందుకు ఇంత బలంతో వచ్చాం మేము, ఎందుకింత ఇంత విస్తారమైన సైన్యాన్ని ఇంత బలంతో ఎలా జయించగలిగాం, మా దగ్గర బలం ఎక్కడుంది అంటే, ఎవరికి ఉంటుంది బలం అంటే, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించి సూర్యుని వలే ఉంటారు, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించి సూర్యుని వలే ఉంటారు అని పాట పాడుతున్నారంట. సీక్రెట్ అండి ఇదే. దెబోరా బారాకులు విస్తారమైన అక్కనాను సైన్యాన్ని జయించటం వెనక వారు దేవుని ప్రేమించారట. దేవుని ప్రేమిస్తే ఏమైపోయారు చెప్పండి, చీకటిని చీల్చుకుంటూ బలంగా సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందట. ఆ పోలిక చూసారు ఎలా ఉందో. ఎందుకే సూర్యుడి కోసం చెప్తున్నాడా, ఆయన ప్రేమించే వారి కోసం చెప్తున్నాడా, మీరు ప్రేమిస్తున్నారా, ఆయన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది చూసారు. ఆయనను ప్రేమించి వారు బలంతో ఉదయించి సూర్యుని వలె ఉందరు అని పాడేది. దేశం నెమ్మది పొందేసింది, నిమ్మలం అయిపోయింది. దేవుడు పక్షంగా విజయం చేకూరాలంటే ఆయన ప్రేమించేవారు కావాలని. వాడు బలహీనుడా, ముసలివాడా, శక్తి లేనివాడా, అది అవసరం లేదు ఆయనకి. శక్తి లేకపోతే శక్తి ఇస్తాడు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తాడు, ముసలివాడైతే ఎవరి బలాన్ని ప్రసాదిస్తాడు. ఎవరైనా కానివ్వండి,
ఆయన ప్రేమిస్తున్నారా లేదా అది చూస్తాను. మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు దేవుని చేతిలో వాడబడాలంటే, దేవుని చేతిలో బలంగా వాడబడాలంటే ఏం నేర్చుకోవాలి చెప్పండి? చదువు నేర్చుకోవాలా? ఉద్యోగాలు చేసి ఉండాలా? ఏ విద్య నేర్చుకోవాలి? ప్రేమించటం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించటం నేర్చుకోవాలి. దేవుని ప్రేమిస్తే చాలు, వారు బలమైన సూర్యునిలా ఉంటారట, తిరుగులేని వారు. చూడగలరా మీరు మిట్ట మధ్యాహ్నం సూర్యుని చూడగలం మనం కళ్ళతోటి? ఇంకేది కనపడదు మనకి చూస్తే. చీకటిని జీవించుకుని వస్తున్న సూర్యుడు చూడండి ఎంత బలంగా ఉంటాడు. చీకటి తరిమేస్తాడు సూర్యుడు. మనం ఎలా ఉండాలండి దేవునిలో? బలమైన వారిగా ఉండాలి. మనం బలమైన వారిగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దివారాత్రులు మన బ్రతుకు కాలం అంతా మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో మన ప్రభు అయిన యెహోవాను మనం ప్రేమించే వారిగా ఉండాలంతే చాలు. అలా ప్రేమించడం మొదలు పెడితే మన బ్రతుకేంటో, అది ఎలా ఉండబోతుందో మనకే ఆశ్చర్యమైపోతాం. ప్రేమిన వాళ్ళ మన నిర్బంధించే శక్తి ఇది ఈ ప్రకృతిలో ఉండదు. ఏ మనిషి కూడా మనకు అడ్డు తగలడు. మనం ప్రేమించలేకపోతున్నాం కనుకే మనకు ఆటంకాలు వస్తున్నాయి. ప్రేమించగలిగిన నాడు దేవుణ్ణి అడ్డుపడే శక్తి ఇది లేదు ఈ ప్రపంచంలో. ప్రేమిన వాళ్ళ ఎవరో బారాకులు ఏమన్నా అడ్డగించగలిగారా? ఎవరు అడ్డగించలేరు. ఆయన మేలు చేయటం మానడు ఆయన ప్రేమించే వారికి. మనకు మేలు జరగడం లేదంటే మనం ఆయన ప్రేమించట్లేదు. మనం ప్రేమిస్తున్నామండి అంటారా, అయితే పూర్ణ హృదయంతో ప్రేమించట్లేదు. మరి ఏం చేద్దాం? నేర్చుకోవద్దా ఈ పాటను బట్టి ఆయన ఎలా ప్రేమించాలి? మన రక్షకుడైన క్రీస్తు నోట వచ్చిన మాట కదా ఇది. శిష్యులందరూ వింటుండగా క్రీస్తు అనేక మందితో ఈ మాటలు చెప్తున్నాడు. ప్రేమ వల్ల శిష్యుల్లో ఒకడైన పేతురు గారు ఏం రాస్తున్నాడు తెలిసింది? ఇదిగోసం చూడండి, పేతురు రాసిన పత్రం మొదటి పత్రిక తీసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 214 పేజ్ తీసుకున్నారా? ఎందు వచ్చు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చూడకపోయినా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించుచు కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. ఆత్మరక్షణని ప్రేమించిన వారికినట ఆయన ప్రేమించిన వారే విశ్వాసవంతులట. ఎవరైతే విశ్వాసించుతారో వారే ఆత్మ రక్షించుకుంటారట. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం గల వారై ఆనందించుచున్నారు. ఎంత మంచి మాట అండి. ప్రేమించి వారు ఏం చేస్తున్నారండి? ఆనందిస్తున్నారు. ఆయన చూడకపోయినా ఆయన విశ్వాసం ఉంచి అని ప్రేమించేవారు ఆనందించుచున్నారు, రక్షణ అనుభవించుచున్నారు. ఆయన ప్రేమించే వారిలో ఏముంటుందో చెప్పండి, ఆనందం ఉంటుంది. మీరు ప్రేమిస్తున్నారా ఆయన్ని? మీలో ఆనందం ఉందా? ఆనందం ఉందా? శ్రమంలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పౌలు గారి జీవితంలో ఆయన ఏమంటాడు తెలుసా? ఆనందించండి, ప్రభువును ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఎందుకని? ఆయన ప్రేమించేవారు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఒడిదుడుకులు పాలు ఎవరు ప్రశాంతంగా జీవిస్తారు. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా, ఏదొచ్చినా, రోగం వచ్చినా తొలగిపోతుంది. మబ్బు తొలగిపోయినట్టు తొలగిపోతుంది. ఆయన ప్రేమ ఉంది, ఏది నిలదు. ఆయన మనం ప్రేమిస్తే కనుక ఏది కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేదు. మనం తొలగిపోతున్నాం అంటే ఆయన ప్రేమించలేదు, పూర్ణంగా ఆయన ప్రేమించలేదు. పూర్ణంగా ఆయన ప్రేమించామనుకోండి ఏదండి మనం దూరం చేసేది చెప్పండి? ఏ శక్తి మనం దూరం చేయగలదు?
దూరం చేయలే. రోమిలకు రాసిన ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. మీరు ప్రేమించడం మొదలెడితే మిమ్మల్ని ఎవరైనా దూరం చేస్తారా? ఆయన నుంచి మాట చూసారా? మీరు ప్రేమించడం మొదలు పెడితే ఎవడండి మిమ్మల్ని దూరం చేసేది? ఎవరండి మిమ్మల్ని దూరం చేసేది? ఒకవేళ మీరు సంఘానికి దూరం అవుతున్నా, వాక్యానికి దూరం అవుతున్నా, మీ ప్రేమలో లోపం ఉంది. పూర్ణముగా మీరు ప్రేమించలేకపోతున్నారు. ఆయన ప్రేమించండి. ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ఇందాక నాకు ఫోన్ వచ్చింది. అమ్మయ్య మరి ఆరాధనకు వస్తున్నాను, మధ్యాహ్నానికి వెళ్ళిపోవాలి, ఫంక్షన్ అంటున్నాడు. తమ్ముడు ముద్దులు, తమ్ముడు మా అమ్మకు ముద్దులు కొడుతాడు. మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళిపోవాలంటున్నాడు. పూర్ణంగా ప్రేమిస్తున్నాడు. మధ్యాహ్నం ఆరాధన ఉంది మనకి, వాడు పూర్ణంగా ప్రేమిస్తున్నాడంటారా? ఇంకెక్కడ బ్రతుకు బాగుంటుంది? అసలు ఆదివారం మధ్యాహ్నం నుంచి ఖాళీ అని ఆకలి తెలుసురా అని బ్రాహ్మణ వాళ్ళకి అన్నాను. వాళ్ళు అన్నారని మధ్యాహ్నం అయిపోతుంది వచ్చేన్నారు, వచ్చేస్తానన్నాను. ఈసారి ఎవరన్నా ఏదని అంటే కనుక ఆదివారం దేనికి రాను నేను. నాకు ఆదివారం అంటే కుదరదు. పెళ్లి పట్టుకుని కాటు పెట్టుకుని ఆదివారం పెళ్లి రా, ఆదివారం పెట్టుకుంటే రాలేను, సోమవారం పెట్టుకొని చెప్పి వాళ్ళు అలాగే పెట్టుకొని రావట్లేదు. ముందు ఇంత శుభ్రాలు డీప్ మార్చుకోరు కదా నీకోసం. తెలివి ఉపయోగించు, వివేకం ఉపయోగించు, సగం సగం ప్రేమించక దేవుణ్ణి పూర్ణముగా ప్రేమించు. ఒక దినమంతా దేవునికి ఇవ్వలేని మన ప్రేమ ఏం ప్రేమ? వేళ్ళకు ఆగిపోయాం. ఇదేం ప్రేమ? అదేం ప్రేమ? దేవుని పూర్ణంగా ప్రేమించేవారు ఎవరినైనా ప్రేమిస్తారు. దేవుణ్ణే ప్రేమించడం చేతకెళ్ళదు, ఇంకెవరిని ప్రేమిస్తారు చెప్పండి? ఎవరిని ప్రేమించలేరు. చాలామందికి సీక్రెట్ తెలియదు. పెళ్లి సంబంధానికి వెళ్ళామనుకోండి, మన పిల్లవాడికి ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలనుకోండి, మా అబ్బాయిని మరి బాగా బాగా ప్రేమించాలమ్మా అంటే ఆయన నత్తయ్య గారు అందనుకోండి, పెళ్లి క్యాన్సిల్ అన్నాను మనం అంటే. ఎందుకని? ఇంకా పెళ్లి కాలేదు, ఏం కలదు, మా అబ్బాయిని ప్రేమించబడి ప్రేమిస్తానంటే నేనే. అది ఏ పెళ్లి కూతురైతే కుదరదు అత్తయ్య గారు. మా అమ్మని మా నాన్నని ప్రేమించలేదు, ముందు దేవుని ప్రేమిస్తున్నాను అందనుకోండి, పెళ్ళి ఓకే చేసేసుకోవాలి. ముందు దేవుని ప్రేమించేవారు కావాలి. దేవుని ప్రేమించేవారు అందరిని ప్రేమిస్తారు. క్రీస్తుని ప్రేమిస్తున్నాం, మన శత్రువులను ప్రేమించటం లేదా? వాళ్ళు నిందించిన వారిని ప్రేమించటం లేదా? అందరిని ప్రేమిస్తాం. ఆ ప్రేమ మనం పొందుకోవాలంటే మనం ఎవరినైతే కోరుకుంటున్నామో వారు దేవుని ప్రేమించేవారే ఉండాలి. ఈ లాజిక్ మిస్ అయిపోతున్నాం మనం. ఒక భర్త దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఆయన ప్రేమించడానికి వీల్లేదు, నన్నే ప్రేమించాలి. ఈ ప్రేమ సరైనది కాదు. దేవుని ప్రేమించే భార్య భర్తను కూడా ప్రేమిస్తుంది. దేవుని ప్రేమించలేని భార్య భర్తను కూడా ప్రేమించదు, మోసగిస్తుంది ఏదో రోజు. దేవుని ప్రేమించుతున్న భర్త భార్యను కూడా ప్రేమిస్తాడు. ఎందుకు తెలుసా? దేవుడే అన్నాడు నీ భార్యను ప్రేమించమని, చచ్చినట్టు ప్రేమించలేదు. దేవుణ్ణి ప్రేమించడం మానేసాం అనుకోండి, ఎవరిని ప్రేమించడం కూడా మానేస్తాం? ఎవరు చెప్పింది ఆయన కదా. దేవుని ప్రేమించే పిల్లలు తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తారు, ఎందుకంటే తల్లిదండ్రులు సన్మానించమని చెప్పింది ఆయన. దేవుని ప్రేమించే తల్లిదండ్రులు పిల్లలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని హెచ్చరించి గద్దించి ప్రేమిస్తారు. ప్రేమల వల్ల దేవుడు తను ప్రేమించే వారిని గద్దించి శిక్షించుచున్నాడు. కారణం ఏంటంటే మనమే కొరకు పూర్తి బాధ్యతలు తీసేసుకుంటున్నాడు. నేను ప్రేమిస్తేనే ఎలా ప్రేమించాలి? ఆయన్ని పూర్ణముగా ప్రేమించాలి. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో అన్ని మన ప్రభు అయిన దేవుని మనం ప్రేమించాలి. ప్రేమించే వారిమే మనమైతే ఆదరించి మనకు మేలు చేసేవాడు దేవుడు. ఆ మేలు ఆదరణ పొందుకుందాం, పూర్ణముగా ఆయన ప్రేమిద్దాం. ప్రార్థన చేసుకుంటాం. మహిమగల